నాకు నువ్వు అన్నావు కదా, నేను నీకు కూడా వినిపించిందని ఆ రోజు తను ప్రియాంకని కొట్టు అని చెప్పలేదు, ప్రియాంకని కొట్టు అమ్మరు ముద్ర అని చెప్పేసి చెప్పి. నాకు ఆ పాయింట్ ఉంటే ఇప్పుడు చెప్తాను కదా, నాకేముంది. పాయింట్స్ మాట్లాడు, మంచిగా రిక్వెస్ట్ చెప్పేవాళ్ళు, తెలుస్తుంది. మంచి రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ డిజర్వ్ థింగ్, అన్నీ కరెక్ట్ కాదు పాయింట్స్. వాడు కాల్చాలని లేదు, కాల్చలేదు అంతే లేదు. వాడు కాల్చాలని లేదు, వాడు కాల్చాడు అంతే, అంతకుంచి ఏం లేదు. గేమ్ ఆడుతుంటే నీకు ఎలా అనిపడుతుంది? అదే చెప్. నువ్వు కొన్ని నాకు నిజంగానే వినిపించాయి, తను వెళ్ళి అడగడం, అదంతా వాళ్ళు అందరూ అశ్విని కలిసి నన్ను కొట్టడము, సింక్లో ఉన్నారు ఇద్దరు కొట్టేటప్పుడు, అదంతా నాకు కొన్ని వినిపించాయి, కొన్ని వినిపించలే. వీడేమో గట్టిగా 2 టైమ్స్ అరిచాడు, మీరు కొట్టమనండి ప్రియాంకని నేను కొడతాను అని చెప్పాడు వాళ్ళు అడుగుతుంటే. నేను ఒక్కటే అన్నానరా, ప్రతి ఒక్కరి దగ్గర నేను రిక్వెస్ట్ చేసుకున్నాను రా, అమర్ని కొట్టొద్దని నన్ను చెప్ప. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రియాంకని కొట్టనేసి నేను చెప్పలేదురా, నేను చెప్పలేదురా, నేను ప్రామిస్ చెప్తున్నాను రా. ఆ రోజు సాటర్డే సార్ కూడా రాగానే ఏం చెప్పారు తెలుసా? అవును, తను అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, తన మీద ఉన్న గ్రాటిట్యూడ్ నేను కొట్టదనేసి నేను ఎవరికి చెప్పలేదు. ఇద్దరిని కొట్టడం నా వల్ల దాంట్లో ఉన్నాను కాబట్టి నేను అర్జున్ కూడా అడిగాను. నేను అందరి దగ్గర ఒక్కటే అడిగినాను, అమర్ని కొట్టొద్దురా, మీ దండం పెడతాను, నేను అమర్ని కొట్టొద్దురా అన్నాను తప్ప నేను ఎవ్వరికి చెప్పలేదురా. అది లాస్ట్ లో కూడా నేను అశ్విని కన్నా కొట్టు, అశ్విని అక్కడి నుంచి కొట్టమన్నాను. ఎప్పుడంటే బ్యాక్ టు బ్యాక్ అమర్ది పడుతుంది కాబట్టి అన్నా నేను. నాకు తెలీదా?